ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి లోపల ధనం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే సేఫ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, లాకర్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ధనం ఎక్కడ ఉంచుకోవాలి అనేటువంటి అంశం గురించి. అదేవిధంగా వ్యాపార స్థలాలలో ధనం ఎక్కడ ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ధనం ఉంచేటువంటి ప్రదేశం లేదంటే బీరువా ఉంచేటువంటి ప్రదేశం కావచ్చు, లాకర్ ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లో తెలిపోతే ఇంటి లోపల ధనం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే లాకర్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, సేఫ్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియోస్ చేయడం జరిగింది, ఒక రెండు మూడు వీడియోస్. కానీ ఇంకా కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాటికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇంటిలో మనం బీరువా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రదేశం పశ్చిమ నైరుతిలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది, మన సేవింగ్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మనం సంపాదించినటువంటి ధనానికి భద్రత ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత తక్కువ ఖర్చు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మన యొక్క డైలీ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి తక్కువ ఖర్చు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా మంచి ప్రదేశాలు ఇంట్లో ఇంకేమైనా ఉన్నాయంటే నైరుతిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అదేవిధంగా పడమరలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక వాయువ్యం సైడ్ మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఉత్తర వాయువ్యంలో కూడా మీరు ధనం నిల్వ ఉంచేటువంటి ప్రదేశంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నైరుతి, పశ్చిమ నైరుతి ఈ రెండు ప్రదేశాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఇవి మనకి నైరుతికి సంబంధించినటువంటి లక్షణం ఏంటంటే భూమి యొక్క తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్థిరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత మీరు పడమర కావచ్చు, పడమర నైరుతి కావచ్చు, స్పేస్ ఎలిమెంట్లో కూడా మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర వాయువును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ కూడా మనకి చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వ్యాపారాలకి సంబంధించి ధనం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి. జనరల్గా వ్యాపారాల్లో క్యాష్ బాక్స్ కావచ్చు, లాకర్స్ కావచ్చు, ఓల్డెన్ డేస్లో ఉండేటువంటి ఇటువంటి లాకర్స్ కావచ్చు, ఏవైనా సరే మనం వ్యాపారానికి సంబంధించి రొటేషన్ మనీ కావచ్చు, లేదంటే ఆ రోజు మనకు వచ్చినటువంటి ధనం మొత్తాన్ని ఒక దగ్గర ఏర్పాటు చేస్తుంటాం లాకర్స్లో పెట్టి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనుకోవచ్చు మీరు వీటిల్లో. ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మనం యజమాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, మొదటిగా ధనం నిల్వ చేసేటువంటి ప్రదేశం వ్యాపారాల్లో ఎప్పుడు ఖాళీగా ఉండద్దు. అందువల్ల ఒక లక్ష్మీదేవి రూపుని ఎప్పుడు కూడా బిజినెస్ ప్లేసెస్కి సంబంధించినటువంటి గల్లాపెట్టులో ఉంచుకోవాలి. వెండిది కావచ్చు, బంగారంది కావచ్చు, ఏదైనా సరే ఒకటి ఉంచుకోవాలి. తర్వాత ఉత్తరం నుంచి మనం ఒకసారి మొదలుపెట్టినట్టయితే వ్యాపారాలలో ఉత్తరంలో మనకి ఈ లాకర్స్ కావచ్చు, గల్లాపెట్టలు కావచ్చు ఉన్నట్లయితే మనకి వ్యాపార అభివృద్ధికి అక్కడ మనం ఉంచినటువంటి ధనం కావచ్చు, గల్లాపెట్టు కావచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి లాకర్స్ కావచ్చు, గల్లాపెట్లు కావచ్చు, ఇవి కస్టమర్ని మనం సాటిస్ఫై చేయడం కోసం ధనం ఇక్కడ ఎక్కువగా ఖర్చు పెడతామంటే షాప్లో మాడిఫికేషన్స్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రొడక్ట్స్లో మాడిఫికేషన్స్ చేయడం కావచ్చు, ఏదైనా సరే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పూర్తి ఈశాన్యంలో మనం లాకర్స్ కావచ్చు, మనీ కావచ్చు, గల్లాపెట్లు కావచ్చు ఉంచినప్పుడు యజమాని యొక్క పరిస్థితి పూర్తిగా మనీ మైండెడ్గా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత తూర్పు ఈశాన్యం, ఈ తూర్పు ఈశాన్యంలో గల్లాపెట్టు కావచ్చు, లాకర్ కావచ్చు ఇటువంటివి ఉన్నప్పుడు వస్తువులు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వస్తువులకు సంబంధించి కావచ్చు పునరుద్ధరించడానికి, లేదంటే ఓల్డ్ స్టాక్ తీసేసి పక్కన పడేసి మళ్ళీ ఎప్పుడు ఫ్రెష్ స్టాక్ పెట్టడం దానికి సంబంధించి కావచ్చు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా మంచిది యాక్టివిటీ, మనకి కస్టమర్కి మన మీద ట్రస్ట్ ఏర్పడటంలో కూడా ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది మనం చేసేటువంటి ఈ పని. తర్వాత తూర్పులో మీరు ధనం నిల్వ చేసేటువంటి ప్రదేశం కావచ్చు, గల్లాపెట్టు కావచ్చు ఉన్నప్పుడు మార్కెటింగ్కి ఎక్కువగా
మనకి మనీ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది బిజినెస్ ప్లేస్ కావచ్చు లేదంటే ఆఫీసెస్ కావచ్చు, మీరు దేనికైనా సరే దీన్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. తర్వాత తూర్పు ఆగ్నేయంలో మనం ధనం నిల్వ ఉంచుకునేటువంటి ఈ లాకర్స్ కావచ్చు లేదంటే గల్లాపెట్టెలు కావచ్చు, ఇవి ఏర్పాటు చేసుకున్నప్పుడు కొత్త ఆవిష్కరణలకు, కొత్త మాడిఫికేషన్స్, కొత్త స్టాక్స్కి, ఇటువంటి వాటికి ఎక్కువగా మనం మనీ ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయము దక్షిణాగ్నేయంలో గల్లాపెట్టెలు కావచ్చు, లాకర్స్ కావచ్చు వ్యాపారాల్లో ఉన్నప్పుడు సమయానికి వ్యాపారాల నుంచి లేదంటే వినియోగదారుల నుంచి ఎక్కువగా మనీ మనకి రొటేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్కి ఆగ్నేయము దక్షిణాగ్నేయము గల్లాపెట్టె చాలా మంచిది. సేఫ్ కూడా దక్షిణాగ్నేయంలో ఉండడం కావచ్చు, ఆగ్నేయంలో ఉండడం కావచ్చు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దక్షిణంలో ఏర్పాటు చేసేటువంటి గల్లాపెట్టె కావచ్చు లేదంటే ధన నిల్వకు సంబంధించి కావచ్చు, షాప్లో ఉండేటువంటి యజమాని ఎప్పుడు కూడా బ్రాండింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. లాభం తక్కువ వచ్చినప్పటికీ మనకి గుర్తింపు వస్తే చాలు, మన మన షాపు ఫేమ్లో ఉంటే చాలు అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ధనం ఏమైనా ఏర్పాటు చేయడం వల్ల పేమెంట్స్ కొద్దిగా స్లోగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దక్షిణ నైరుతి ఎట్టి పరిస్థితుల్లో మనం లాకర్స్ కావచ్చు, గల్లాపెట్టెలు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. తర్వాత నైరుతి నైరుతిలో ఉండేటువంటి గల్లాపెట్టెలు కావచ్చు, సేఫ్స్ కావచ్చు వ్యాపారాల్లో కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించడంలో మనం ఇక్కడ ధనం ఖర్చు పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చిమ నైరుతి లేదంటే పడమర, ఈ రెండు ప్రదేశాలు కూడా మనం వ్యాపారంలో మంచి లాభాలు చూడాలని అంటే గల్లాపెట్టె కావచ్చు లేదంటే లాకర్ కావచ్చు, సేఫ్ కావచ్చు, ఇవన్నీ వ్యాపారాల్లో ఈ ప్రదేశాల్లో ఉండేటువంటి ఉండడం వల్ల వచ్చేటువంటి మంచి ఫలితాలు. తర్వాత పశ్చిమ వాయువులో ఎట్టి పరిస్థితుల్లో మనం లాకర్స్ ఏర్పాటు చేయము. తర్వాత వాయువ్యంలో లాకర్స్ లేదంటే గల్లాపెట్టెలు ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా సమయానికి ధనం పెట్టుబడుల రూపంలో రావడము లేదంటే బిజినెస్ ఎక్స్పెన్షన్స్ కొద్దిగా జరగడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ కూడా. తర్వాత ఉత్తర వాయువ్యంలో మనం గల్లాపెట్టె కావచ్చు, ధనం కావచ్చు లేదంటే లాకర్ కావచ్చు వ్యాపార సంస్థలకు సంబంధించి లేదంటే ఆఫీస్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ఉంచడం ద్వారా మనకి సృజనాత్మకతతో వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ పేమెంట్స్తో కూడినటువంటి వ్యాపారం ఆ షాప్స్లో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక 100 ఆర్డర్లు ఉన్నాయంటే దాంట్లో 70-80 మంది ఆర్డర్ చేసినటువంటి వాళ్ళు ముందు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేస్తుంటారు. అటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బిజినెస్ ఏరియాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ధనం నిల్వ ఉంచుకునేటువంటి ప్రదేశానికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు చేయాలి లేదంటే గల్లాపెట్టెలకు సంబంధించి కావచ్చు, లాకర్స్కి సంబంధించి కావచ్చు, ఏవైనా సరే మనకి ఇంటి లోపలైతే ధనం ఉంటుంది, బంగారం ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా కాగితాలు ఉంటాయి, ఇవన్నీ కూడా విడివిడిగా పెట్టుకోవాలి. నగలు కావచ్చు, డబ్బులు కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు విడివిడిగా పెట్టుకోవాలి, అన్నీ ఒకే దగ్గర కుప్పలాగా ఉంచకూడదు. తర్వాత మనకి ధనం నిల్వ చేసేటువంటి పెట్టెకి లేదంటే బీరువాలకు కావచ్చు, స్వస్తిక్ కావచ్చు, ఓంకారం కావచ్చు ఇటువంటి పాజిటివ్ సింబల్స్, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి సింబల్స్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అదేవిధంగా ధనం నిల్వ చేసుకునేటువంటి పెట్టె కావచ్చు లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టెలు కావచ్చు, గల్లాపెట్టెలు కావచ్చు, లాకర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. కాబట్టి లక్ష్మీదేవి కాయను మనకి వెండిలో కావచ్చు, బంగారంలో కావచ్చు ఎప్పుడు ఒకటి ఉంచుకోవాలి. తర్వాత బ్రహ్మస్థానంలో ఎప్పుడు కూడా ధనానికి సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు లేకపోతే లాకర్స్ ఇట్లాంటివి ఏమి ఉంచకూడదు. భీముల కింద కూడా ఎట్టి పరిస్థితుల్లో బీరువాలు ఉంచడం, లాకర్స్ ఉంచడం, గల్లాపెట్టెలు ఉంచడం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. తర్వాత ధనానికి ఈ క్యాష్ బాక్స్కి సంబంధించి కావచ్చు లేదంటే లాకర్స్కి సంబంధించి, బీరువాళ్ళకి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి బాత్రూమ్ డోర్లు, సింహద్వారం డోర్లకు ఎదురుగా, అదేవిధంగా వంటగది డోర్లకు ఎదురుగా, ఆర్చులకు ఎదురుగా ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనం ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. అంత మంచి ఫలితాలు అయితే మనం పొందడానికి అవకాశం ఉండదు. తర్వాత బీరువాలో లీగల్ డాక్యుమెంట్స్ కావచ్చు లేదంటే హెల్త్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కావచ్చు, కోర్టు కాగితాలు కావచ్చు ఇటువంటివి ఏవి కూడా ఉంచకూడదు. ఇవన్నీ కూడా మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కేవలం మీరు బీరువాలో ధనానికి సంబంధించినటువంటి నిల్వ పెట్టుకుంటేనే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనం కావచ్చు, బంగారం కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, ల్యాండ్ కాగితాలు కావచ్చు, ఏవైనా సరే ఈ విధంగా మీరు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే లో ఎక్స్పెండిచర్ ఉండడానికి, అదేవిధంగా మన సేవింగ్స్ పెరగడానికి, బిజినెస్లో మంచి అభివృద్ధి సాధించడానికి చాలా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.